ఇటీవల మాల్దీవ్స్కు చెందిన ముగ్గురు మంత్రులు మన ప్రధానమంత్రి పైన, భారతీయుల పైన అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో బాయ్కాట్ మాల్దీవ్స్ అనే నినాదము సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. అనేక మంది ఇండియన్స్, భారతీయులు మాల్దీవ్స్ పర్యటన రద్దు చేసుకున్నట్లు ప్రకటించారు. హోటల్ అకామిడేషన్ను, ట్రావెల్ రిజర్వేషన్ను క్యాన్సిల్ చేస్తున్నట్లుగా సోషల్ మీడియాలో వచ్చినటువంటి స్పందన చూశాం. దీంతో మాల్దీవ్ గవర్నమెంట్ కూడా రియాక్ట్ అయింది. ఆ ముగ్గురు మంత్రులు సస్పెండ్ చేశారు. భారతదేశం ప్రధానమంత్రి పైన, భారతీయుల పైన ఆ మంత్రులు చేసిన వ్యాఖ్యలు వ్యక్తిగతమైనవి, ప్రభుత్వానికి సంబంధం లేదని మాల్దీవ్స్ ఫారెన్ మినిస్టర్ ప్రకటించారు. సో వాస్తవంగా మాల్దీవులు ఇప్పుడు ఉన్న ప్రభుత్వము భారత వ్యతిరేక ప్రభుత్వం. ఇటీవల లాస్ట్ మేలో జరిగిన ఎన్నికల్లో గెలిచిన ప్రెసిడెంట్ మహమ్మద్ మొయిజు ఇండియా అవుట్, అంటే భారతదేశాన్ని పక్కకు పెట్టండి, భారతదేశాన్ని పంపించండి అనే ప్రచారం ఆధారంగా ఎన్నికలు గెలిచారు. అంతకు ముందున్న ప్రెసిడెంట్ ఇండియాతో చాలా సన్నిహితంగా ఉండేవారు. మన దేశ పెట్టుబడులు, మన దేశం సహకారము ఆ పీరియడ్లో చాలా పెరిగింది. కానీ మహమ్మద్ మొయిజు యాంటీ ఇండియా క్యాంపెయిన్ ఆధారంగా అధికారంలోకి వచ్చారు. ఆయన ప్రో చైనా, నేను నిన్నటి వీడియోలో కూడా చెప్పినట్లు, మాల్దీవ్ చరిత్రలో మొట్టమొదటిసారి ఒకసారి ప్రెసిడెంట్గా ఎలెక్ట్ అయిన తర్వాత సాధారణంగా ఇండియా సందర్శిస్తారు. ఇంతవరకు హిస్టరీలో మాల్దీవ్స్లో ఎవరు ప్రెసిడెంట్గా గెలిచినా ఫస్ట్ కంట్రీ టు విజిట్ భారతదేశమే. కానీ ఈసారి మహమ్మద్ మొయిజు మాత్రం మన దేశానికి రాకుండా చైనాకు వెళ్ళాడు. సో మరి ఇంత వ్యతిరేక ప్రభుత్వం ఉన్నా కూడా ఎందుకని భారత ప్రధానమంత్రి పైన వ్యాఖ్యల్ని ఖండించింది ప్రభుత్వం, భారతీయుల పైన వ్యాఖ్యల్ని ఖండించింది, మా ప్రభుత్వానికి సంబంధం లేదని ప్రకటించాల్సి వచ్చింది. అంతేకాకుండా మాల్దీవ్స్ టూరిజం ఇండస్ట్రీ, హోటల్ అసోసియేషన్ కానీ, టూరిస్ట్ గైడ్స్ అసోసియేషన్స్ ఇవన్నీ కూడా మంత్రుల వ్యాఖ్యలు ఖండించింది. కారణం ఏంటంటే మాల్దీవ్స్లో ఇప్పుడు అధికారంలో ఉన్న రాజకీయ పార్టీ ప్రెసిడెంట్ ఇండియా వ్యతిరేక కావచ్చు, కానీ మన దేశము మాల్దీవుల ఎకానమీకి చాలా చాలా కీలకం. ఇది అర్థం కావాలంటే మాల్దీవియన్ ఎకానమీ మనకు అర్థం కావాలి. మాల్దీవియన్ ఎకానమీలో రోజురోజుకు టూరిజం సెక్టార్ యొక్క ప్రాధాన్యత పెరుగుతూ వస్తుంది. టూరిజం అనేది మాల్దీవ్స్లో గణనీయంగా విస్తరిస్తుంది. మీకు కొన్ని గణాంకాలు చెప్తాను. 2006లో 16,000 టూరిస్ట్ బెడ్స్ ఉండేవి హోటల్స్లో, రిసార్ట్స్లో పర్యాటకుల కోసం. 2006లో 16,000 బెడ్స్ ఉంటే 2022 వరకు 60,000 బెడ్స్కు పెరిగాయి. అంటే నియర్లీ 400% టూరిస్టులకు అవైలబుల్గా ఉన్న హోటల్స్, రిసార్ట్ బెడ్స్ల సంఖ్య పెరిగింది. అంటే టూరిజం కెపాసిటీ ఎంత పెరిగిందో దీన్ని బట్టి అర్థమవుతుంది. అలాగే టూరిస్ట్ అరైవల్స్, మాల్దీవ్స్ను విజిట్ చేసేటువంటి పర్యాటకులు ఏటా 2006లో 6 లక్షలు ఉండే, ఇప్పుడు అది కాస్త 16 లక్షలకు పెరిగింది. అంటే 6 లక్షల నుంచి 16 లక్షలకు పర్యాటకుల సంఖ్య పెరిగింది. ఇక టూరిజం నుంచి వచ్చే ఆదాయం చూస్తే 487% పెరిగింది ఈ 2006 నుంచి 2022 మధ్య కాలంలో. 487% పెరిగింది. అంటే టూరిస్టుల సంఖ్య 6 లక్షల నుంచి 16 లక్షలకు పెరిగింది ఏటా వచ్చేవారు. టూరిస్టుల సదుపాయాల్లో ఒక కీలకమైన బెడ్స్ ఒక సుమారు 400%, 4 times పెరిగింది, 16,000 నుంచి 60,000కు పెరిగింది. ఇక టూరిజం రెవెన్యూ 487% పెరిగింది. అంటే టూరిజం మాల్దీవియన్ ఎకానమీలో ఎంత ఇంపార్టెంట్గా మారిందో ఈ లెక్కల బట్టి తెలుస్తుంది. ఇక మీకు ఇంకో లెక్క కూడా చెప్తాను. టూరిజం మాల్దీవియన్ ఎకానమీలో ఎంత ఇంపార్టెంట్ సెక్టార్గా మారిందో మీకు అర్థమయ్యడానికి ఇంకో స్టాటిస్టిక్స్ కూడా చెప్తాను. 1980లో టూరిజం అకౌంటెడ్ ఫర్ 13% ఆఫ్ మాల్దీవియన్ జీడిపి. మాల్దీవ్స్ జీడిపిలో 13% టూరిజం కంట్రిబ్యూట్ చేసేది.
అది ఇక మిగతా అంతా ఫిషరీస్ అగ్రికల్చర్ కొంతమేరకు ఉండేది. కానీ 2022లో నియర్లీ 20% ఆఫ్ జీడిపి టూరిజం నుంచే వస్తుంది. అంటే మాల్దీవ్స్ అనే దేశానికి $100 ఆదాయం వస్తే $20 ఆదాయం టూరిజం నుంచి వస్తుంది. అంటే టూరిజం ఎంత కీలకమో దీన్ని బట్టి అర్థమవుతుంది. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ లెక్కల ప్రకారం ఇది డైరెక్ట్గా టూరిజం కంట్రిబ్యూట్ జీడిపి కంట్రిబ్యూట్ చేసేది 20%. అంటే టూరిస్ట్ అరైవల్స్, మాల్దీవ్స్కి వచ్చే పర్యాటకులు పెట్టే ఖర్చు బట్టి 20%. కానీ ఇండైరెక్ట్గా చూస్తే అంటే ఇప్పుడు ఆ టూరిజం పైన ఆధారపడిన ఉపాధి పొందుతున్న వారు ఉంటారు, మరి వారు కూడా ఆ టూరిజం ఉండడం వల్ల వాళ్ళకు ఇన్కమ్ ఉంది, ఇన్కమ్ ఉండడం వల్ల వాళ్ళు స్పెండ్ చేస్తున్నారు. అలా పరోక్షంగా టూరిజం అకౌంట్స్ ఫర్ నియర్లీ 80% ఆఫ్ మాల్దీవ్ జీడిపి. అంటే మాల్దీవ్ జీడిపిలో 80% టూరిజం నుంచి వస్తుందని ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఏడీబీ గణాంకాలు చెప్తున్నాయి. ఇక అంటే మాల్దీవ్స్ అనే కంట్రీ టూరిస్టుల పైన, టూరిజం పైన ఎంత కీలకంగా ఆధారపడుతుందో దీన్ని బట్టి అర్థమవుతుంది. సో అందుకే వాస్తవంగా నరేంద్ర మోడీ లక్షద్వీపులకు వెళ్ళి ఆ ఫోటోలు షేర్ చేస్తూ సోషల్ మీడియాలో లక్షద్వీప్ను ప్రమోట్ చేయడాన్ని మాల్దీవియన్ మినిస్టర్ భరించలేకపోయారు. సో అందువల్ల అంటే ఎక్కడ మాల్దీవ్స్కు టూరిస్టులు తగ్గిపోతారేమో, ఇండియా సొంత టూరిస్ట్ డెస్టినేషన్ని ప్రమోట్ చేసుకుంటుంది అన్నది వారి కడుపు మంట. ఎందుకంటే ఇప్పటికే ప్రైమ్ మినిస్టర్ పిలిపించాడు, దేశీయ టూరిజాన్ని ప్రమోట్ చేయండి, విదేశాలలో ఉన్న టూరిస్ట్ ప్లేసెస్ కన్నా మన దేశంలో ఉన్న టూరిస్ట్ ప్లేసెస్కి వెళ్ళండి, మన దేశంలోనే పెళ్లి చేసుకోండి అంటూ వెడ్ ఇన్ ఇండియా అని కూడా పిలిపించాడు. దానివల్ల మన ఎకానమీ డెవలప్ అవుతుంది. ఇప్పుడు మాల్దీవ్స్కు వెళ్ళి అక్కడ స్పెండ్ చేస్తే మాల్దీవియన్ ఎకానమీ డెవలప్ అవుతుంది, కానీ మనం అండమాన్స్కో లేదా లక్షద్వీప్లోకి వెళ్ళి ఇక్కడ స్పెండ్ చేస్తే ఇండియన్ ఎకానమీ డెవలప్ అవుతుంది. అందువల్లే ప్రైమ్ మినిస్టర్ స్థాయిలోనే మన ఐలాండ్స్ టూరిజాన్ని ప్రమోట్ చేస్తే మాల్దీవియన్ మినిస్టర్స్ భరించలేకపోయారు. కానీ వాళ్ళకి అర్థం కాని అంశం ఏంటంటే, భరించలేకపోవడం వల్ల వారు చేసిన ఉన్మాదపూరితమైన కామెంట్స్ వల్ల ఇవాళ ఆ కంట్రీ ఎకానమీ మరింతగా దెబ్బతినే ప్రమాదం ఉంది. ఎందుకంటే ఆల్రెడీ బాయ్కాట్ మాల్దీవ్స్ అన్న పిలుపు ఊపందుకుంది, దీని ఇంపాక్ట్ ఎలా ఉంటుందో చూడాలి. ఎందుకంటే మాల్దీవియన్ టూరిజంలో ఇండియన్స్ కంట్రిబ్యూట్ ఏ సిగ్నిఫికెంట్ పార్ట్. 2023లో ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ గణాంకాల ప్రకారం ఇండియన్స్ అకౌంట్ ఫర్ ద 11% ఆఫ్ ద ఫారిన్ టూరిస్ట్ కమింగ్ టు మాల్దీవ్స్. మాల్దీవ్స్కు వస్తున్న విదేశీ పర్యాటకుల్లో 11% భారతదేశం నుంచే వస్తున్నారు. అంటే ప్రతి 10 మంది పర్యాటకుల్లో ఒకరు ఇండియనే. అంటే ఇండియన్స్ అకౌంట్ ఫర్ ద 2nd highest నెంబర్ ఆఫ్ టూరిస్ట్ మాల్దీవ్స్. రష్యన్స్ నెంబర్ 1 పొజిషన్లో ఉంటారు, హయ్యెస్ట్గా వచ్చేది రష్యన్స్. 2nd place ఇండియన్స్ ఉంటారు, 3rd place చైనీస్ ఉంటారు. సో 2018-19 వరకు ఇండియన్స్ కంట్రిబ్యూటెడ్ టు 5th position ఇన్ టర్మ్స్ ఆఫ్ టూరిస్ట్. అంటే మాల్దీవ్స్కి వచ్చే విదేశీ పర్యాటకుల్లో భారతీయులు ఎంతమంది అంటే మన 5వ ర్యాంకు లేదా అంతకన్నా తక్కువ ర్యాంకులో ఉండేవారు. కానీ లాస్ట్ 3 ఇయర్స్ ఎస్పెషల్లీ కోవిడ్ తర్వాత చూస్తే ఇండియన్స్ top 2 spots ఉన్నారు, 1st or 2nd. మనము హయ్యెస్ట్ అన్నా భారతీయులే ఉంటారు మాల్దీవ్స్కి వెళ్ళే విదేశీ పర్యాటకుల్లో, లేదంటే మనం 2nd position ఉంటాం. ఇది ఈ స్థాయిలో గణనీయంగా పెరిగింది. అందువల్ల మాల్దీవ్స్ కంట్రీ టూరిజం పైన ఆధారపడుతుంది, మాల్దీవియన్ ఎకానమీ టూరిజం పైన ఆధారపడుతుంది, అందులో ఇండియన్స్ సిగ్నిఫికెంట్గా కంట్రిబ్యూట్ చేస్తారు. ఎందుకంటే ఇట్స్ ఎ టూరిస్ట్ పారడైజ్, అన్ని చిన్న చిన్న దీవులు. ఇప్పుడు మొత్తం క్యాపిటల్ సిటీ ఒక దీవి, ఎయిర్పోర్ట్ ఒక దీవి. నేను ఒక మాల్దీవ్స్కి వెళ్ళినప్పుడు మాల్దీవియన్ పోలీస్ సర్వీస్ ఆహ్వానం మేరకు 2008 ఆ ప్రాంతంలో అనుకుంటాను, ఇయర్ సరిగ్గా గుర్తులేదు, మాల్దీవ్స్ వెళ్ళాను. వెళ్ళినప్పుడు మేము ఆశ్చర్యపోయాం, ఒక పోలీస్ స్టేషన్కి ఒక ఐలాండ్ ఉంటుంది. సో మాల్దీవియన్ పోలీస్ సర్వీస్ ఇన్విటేషన్ మీద వెళ్ళావు కనుక వాళ్ళు ఒక పోలీస్ స్టేషన్ చూపెట్టడానికి వెళ్ళారు. ఆ పోలీస్ స్టేషన్ ఒక బీచ్లో ఉంటుంది, ఒక చిన్న ఐలాండ్. ఆ ఐలాండ్లో పోలీస్ స్టేషన్ తప్ప ఇంకేమి ఉండదు.
నైట్ 2 వరకు కూడా స్పీడ్ బోట్స్ తిరుగుతూనే ఉంటాయి మన ఆర్టీసీ బస్సులాగా. మనకు ఆర్టీసీ బస్సు అన్నా ఆగిపోతుందేమో, మెట్రో ముందే ఆగిపోతుంది, కానీ స్పీడ్ బోట్ సర్వీస్ కంటిన్యూస్గా రన్ అవుతూనే ఉంటాయి. మళ్ళీ ఎర్లీ మార్నింగ్తో రన్ అవుతుంటాయి. అందువల్ల రెసిడెంట్స్ ఒక ఐలాండ్లో ఉంటారు, వర్క్ కోసం ఇంకో ఐలాండ్కి వస్తారు. ప్రైమరీ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్టే స్పీడ్ బోట్ ట్రాన్స్పోర్ట్. సో అందువల్ల చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది నిజం అది. సో అందువల్ల మాల్దీవియన్ ఎకానమీకి టూరిజం ఆ పాత్ర పోషించటానికి కారణం అది. అందులో ఇండియన్స్ ఆర్ రోల్ ప్లే చేస్తానికి కూడా కారణం అది. అందువల్ల మాల్దీవియన్లో ఉన్న పొలిటీషియన్స్కి అర్థం కావాలి, తమ ఉన్మాదాన్ని భారతదేశం పైన ప్రయోగిస్తే నష్టపోయేది ఆ దేశమే. అందువల్ల రాజకి ఇప్పుడు ఇండియన్ టూరిస్టులు ఎక్కడ రారేమో అని చైనా టూరిస్టులను కంపెన్సేట్ చేయడానికి మాల్దీవియన్ ప్రెసిడెంట్ ప్రయత్నం చేస్తున్నాడు. సో కానీ బట్ ఇండియాను టార్గెట్ చేస్తే మాల్దీవ్స్కి అర్థమై కావాల్సింది ఏంటంటే టార్గెట్ అయ్యేది ఆ దేశమే.